Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. TS EAMCET 2023 students. Ee roju manaki application available ga untadi. Chudandi flash news. The date of commencement of submission of online application 3rd 2023. Ee roju Friday. Manaki ee roju online application available ga undali. Ikkada chudandi manaki website lo manu chusukunte ikkada manaki step 1 me click chestunnanu. Pay registration fees. Click chesthe పేమెంట్ ఫీస్ పేమెంట్ విల్ బీ అవైలబుల్ సూన్ అని ఇచ్చాడు. మనకి ఇంకా అప్డేషన్ అవ్వలేదు. ఈరోజు మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ కల్లా మనకు అప్డేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మనకి స్టెప్స్ ఉంటాయి. ఒకటి పేమెంట్, ఇంకోటి ఫిల్లింగ్ అండ్ దాని తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఓకే, ఎంత అమౌంట్ ఉంటుంది అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 500, పిహెచ్ వాళ్ళకి 500 ఉంటుంది అండ్ అదర్ 900 రూపీస్ ఉంటుంది. ఓకే, అదే మెడికల్ అగ్రికల్చర్ అయితే మాత్రంకి సేమ్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 500 అండ్ అదర్ 900. ఒకవేళ ఎంబైపీసీ స్టూడెంట్స్ అటు ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, అటు మీరు మెడికల్కి వెళ్ళొచ్చు, వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకేమో 1000గా ఉంది అండ్ అదర్ అయితే 800 రూపీస్గా ఉంది. సో వెంటనే ఈరోజు అప్డేషన్ వస్తే మీకు మేము అందిస్తాం స్టూడెంట్స్. అయితే ఈరోజు పట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అనుకుంటే పెట్టండి, బట్ మా ఉద్దేశం మాత్రంకి ఒక 1 డే 2 డేస్ ఆగండి. ఏమీ లాస్ట్ టైం లేదు, 1 2 డేస్ కాదు కాబట్టి ఆగండి. ఎందుకంటే గ్లిచర్స్ ఉంటాయి అండ్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి. మీరు మీకు ఎలాగ ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ ఏంటి మా తరఫు నుంచి మీకు మేము అందిస్తాము, అది కూడా క్లియర్ చూడండి. చూసి దాని తర్వాత క్లియర్గా మీరు పెట్టండి. అంతకంటే బెస్ట్ సొంతంగా కన్నా ఈసేవ ఆఫీస్కి వెళ్ళిపోండి, ఈసేవ త్రూ అప్లై చేయండి, ఇంకా బెస్ట్గా ఉంటుంది. సొంతంగా అప్లికేషన్ పెడితే ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, దాని తర్వాత కన్సిక్వెన్సెస్ చాలా మనకి కష్టంగా ఉంటాయి. ఎందుకంటే తర్వాత మనకి ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇలాంటివి ఎర్రర్స్ ఎన్నో వస్తాయి. సో టేక్ ప్రికాషన్స్, చాలా జాగ్రత్తగా, ఒక డే లేట్ అయినా పర్లేదు, జాగ్రత్తగా మీరు పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. అప్లికేషన్ పెట్టేటప్పుడే మంచి మార్క్స్ మీకు రావాలి, మంచి ర్యాంక్ రావాలని ఉద్దేశంతో మేము ఈ వీడియో తీస్తున్నాం స్టూడెంట్స్. బాయ్.